नमस्ते वी स्टार वी यूट्यूब चैनल की स्वागत मैं गौलीपुर वाँ मरी गौलीपुर मुराद महल मरी सोमेश्वर स्वामी आलय के वाँ मरी आलये प्राचीनमें आलय का मैं चुपचु मरी आलय में मन श्री आंजनेय स्वामी वारी चूड़ा नवग्रह चूड़ा मरी एंत अद्भुत आलय उ मरी इकड विशिष्टता चेपाले पानपट मीद मूड शिवलींगा मन कलय में मैं मुख्य मरी परम शिवुड़ इक योग मुद्र मन की चूड्स मन इलांट आलया माचा द्वारा चूड़ी नी अंदर की मंजी जरगा इक गौलीपुर जरिए मरी आलय में मरी एला समस्या तो वा मरी తప్పకుండా సోమేశ్వర స్వామికి మనం తెలియజేసే తప్పకుండా తీరుతుందని భక్తులైతే ప్రగాఢ విశ్వాసం చెందుతున్నారు మరి ఆలస్యం చేయకుండా మరి ఆలయం చూసాము అలాగే ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనం ఆలయ పూజారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాము మరి ఇలాగే మీరు పూర్తి వీడియో చూడండి మరి చూస్తారు కదా మీరు ఇలాగే ఈ ఆలయము గౌలీపురలో ఉంటుంది మరి ఈ ఆలయానికి మనం రావాలంటే ముందుగా మనం హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది మరి హైదరాబాద్ కి వచ్చాక పురాణపుల్ నుండి ఈ ఆలయానికి రావచ్చు మరి చానిమినార్ నుండి కూడా రావచ్చు అఫ్జల్ గంజ్ నుండి కూడా రావచ్చు లాల్ దర్వాజా నుండి కూడా ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు మరి ఈ ఆలయం ఉన్న చోట గౌలీపుర మురాద్ మహల్ అంటారు మరి మురాద్ మహల్ లో శ్రీ సోమేశ్వర స్వామిగా మరి పూజలు అందుకుంటున్న ఈ ఆలయానికి మనం వచ్చేస్తాము ముందుగా మనము గజస్తంభాన్ని దర్శించుకుందాము మీరందరూ కూడా ఇలాంటి ఆలయాలు చూడాలి అని నేను గౌలీపురలో ఉన్నటువంటి మురాద్ మహల్ కైతే వచ్చేసాను మరి ఇలాగే మీరు పూర్తి వీడియో చూడండి ముందుగా ఈ ఆలయంలో వృక్షాల గురించి మరి ఆలయం యొక్క పూజారి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ బిల్వపత్రం చెట్టు రాగి చెట్టు ఇక్కడ సంతానం గురించి గాని వివాహం కాని వారికి గాని వివాహం అయ్యే వారికి గాని ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే చాలా విశేషమైన ఈ మహిమగల ఈ వృక్షము ఈ స్వామివారి సన్నిధిలో ఉంటుంది ఆ స్వామి కోరికలు కూడా కోరుకోవచ్చు ఇక్కడ వినాయక స్వామి స్వామి కూడా మహిమాన్వితుడు ఈ స్వామి అనుగ్రహం పొందడం వల్ల ఇక్కడ ఈ బిల్వపత్రం చెట్టు అలాగే రాగి చెట్టు ఈ రాగి చెట్టులో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు కాబట్టి ఆ స్వామి అనుగ్రహం పొందడం భక్తులందరూ కూడా ఇక్కడ ఈ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంటారు ఏ కోరిక కావాలన్నా ఆ స్వామి అనుగ్రహము పొందగలుగుతారు కాబట్టి ఇక్కడ భక్తులు కూడా విశేషంగా వచ్చి ఈ శనివారం గాని మంగళవారం గాని ఆ స్వామి వృక్షాలు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహం పొందుతారు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని మనం దర్శించుకుందాము అలాగే ఒక భక్తురాలితో కూడా కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము జై హనుమాన్ 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 జ్ఞాన గుణ సాగర్ జై కపీస తిహు లోక ఉజాగర్ రామ దూత అతులిత బల ధామా అంజని పుత్ర పవన్ సుత నామా महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा जय हनुमान जय हनुमान जय हनुमान हाथ बज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म
रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई जय हनुमान जय बदन तुम रोजस गावे अस्कन श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल। नमस्ते अंडी, ना पेरु माधवी। इदी सोमेश्वर आंजनेय स्वामी टेंपल। इदी चाला फेमस इक्कड बस्तीलो। ई मा तातल नाटी नुंची उंदी देवालयम। चिन्नप्पुडु मा अत्तय्य वाळ्ळु इक्कड अंता सेवा चेसेवाळ्ळु। శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. మేము ఈ ఆలయం ఎదురు ఇంట్లోనే ఉంటాము. ఇక్కడ కళ్యాణము, స్వామివారి బ్రహ్మోత్సవాలు అన్ని బాగా జరుగుతాయి. ఇక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ చాలా ఉందని మా వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ప్రతి వారం వచ్చి శివాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తాము. ఈ సోమేశ్వర స్వామి వారిని మనము ఇప్పుడు చూడబోతున్నాము. మరి ఈ ఆలయంలో వ్రతాలు కూడా మరి నిర్వహిస్తారంటే ఇక్కడ
ఆరతి తీసుకొని ఒక్క భక్తురాలితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా ఆలయం యొక్క పూజారి గారి ద్వారా కూడా మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. नमस्कार. ये बहुत पुराना मंदिर है. मैं राजपाल नगर से आती हूँ, रोज आती हूँ. इस मंदिर में सब जो कुछ मांगते सब कुछ हो जाता, अपने को सब कुछ मिल जाता है यहाँ पे मांगने से. यहाँ अपनी इच्छा पूरी होती है. बहुत अच्छा मंदिर है शिव जी का, और बहुत लोग आते हैं यहाँ पर. सबकी मुरादें पूरी होती है यहाँ पे आने के बाद. सब मनोकामनाएं पूरी होती है शिव मंदिर में. आप जो भी देख रहे हैं चैनल पे, आप सभी आके यहाँ पे दर्शन कर लेना. त्रिपुरा ब्रज महल श्री सोमेश्वर स्वामी देवालय में इकड़ा संवत्सराल किंदट ई आलयम एर्पड़िंदि. अलागे इकड़ उन्न आलयम में मुंदुगा विघ्नेश्वर स्वामी, आ तर्वात अम्मवारु पार्वती देवी. ई स्वामी చాలా మహిమగలవాడు. ఇక్కడ ఏ కోరిక బట్టి చేరిస్తే ఆ కోరిక నెరవేరుతున్నది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ప్రతిష్ఠించబడినది కాబట్టి. అలాగే ఇక్కడున్న ఈశాన్యంలో ఆదిత్య నవగ్రహాలు, ఈ నవగ్రహాలు కూడా స్వామికి భాగంగా ఉన్నది. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం ఉన్నది. అక్కడ కూడా ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి స్వామివారి పూజా కార్యక్రమాలు బాగా జరుగుతుంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మాస శివరాత్రి పర్వదినంగా ఇక్కడ అమ్మవారికి కళ్యాణం ఉంటుంది. ఉదయాన్నే స్వామికి అభిషేకాలు, ఆ తర్వాత స్వామికి కళ్యాణము, ఆ తర్వాత రుద్రహోమము, అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఈ కాలనివాసులు అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాలు నిర్వహించబడినది.
ప్రతి సంవత్సరము ఆ స్వామికి విశేషంగా ఆ శివరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున సామూహికంగా వ్రతాలు, ఆ తర్వాత ప్రతి పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇక్కడ జరపడం విశేషంగా భావించబడినది. ఆ స్వామి అనుగ్రహం పొంది భక్తులను ఇళ్ళకాలను కాపాడుచు ఆ స్వామి ఆయురారోగ్య మూలంగా ఇవ్వాలని కోరుచున్నాం. ఓం నమశివాయ. ఈరోజు గౌలీపుర మురాద్ మహల్లో ఉన్నాం కదా, మరి ఈ ఆలయం కూడా చాలా ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు, శ్రీ సోమేశ్వర ఆలయము. మరి ఈ సోమేశ్వర ఆలయంలో మరి శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఈ ఆలయానికి చాలా మంది భక్తులు ఎలాంటి కోరికతో వచ్చినా తప్పకుండా శ్రీ సోమేశ్వర స్వామి వారు తప్పకుండా తీరుస్తారంట. మరి ఇక్కడ మాస శివరాత్రి రోజు కూడా కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుగుతాయంట, ఘనంగా కూడా జరుగుతాయి. చాలా మంది కూడా ఈ ఆలయానికి వచ్చి మరి ఇక్కడున్న వాళ్ళే కాకుండా దూర దూరం నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి మరి తమకున్న సమస్యలు తమకున్న కోరికలు స్వామి వారికి తెలియజేశారంట. చూసారు కదా ఎంతో అద్భుతంగా ఉంది. మరి ఒకే పానపట్టం మీద మనము మూడు శివలింగాలు చూడవచ్చు. మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ఆశీర్వాదాలు కూడా నా పైన నా ఛానల్ పైన నిరంతరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.